పిండి చోలే తయారు చేయి విధానం. కాబూలీ శనగలను రాత్రి నానబెట్టుకుని ఉదయం ఉడికించుకునేటప్పుడు రుచి మరియు రంగు కోసం ఒక కప్పు టీడికాషన్ను వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఇప్పుడు మసాలాను తయారు చేసుకుందాం. ఒక ప్యాన్లో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, అలాగే కొన్ని ధనియాలు, జీలకర్ర వేసుకుని కలుపుతూ వేయించుకోవాలి. లేకపోతే మాడే అవకాశం ఉంటుంది. తర్వాత సాజీరా, జాపత్రి, సగం చెంచాడు వాము వేసి చిన్న మంటపై నిదానంగా వేయించుకొని ఇందులో కొంచెం నల్లుప్పు వేసి వీటన్నింటినీ మిక్సీలో వేసుకొని పౌడర్గా చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్లో శొంఠి పొడి, ఆమ్చూర్ పొడి, చిటికెడు పసుపు మరియు కారం పొడి, జాజికాయ పొడి, అలాగే ఇంగువ కొంచెం నీళ్లు పోసి కలిపి పెట్టుకోవాలి. మరొక ప్యాన్లో నూనె వేడి చేసుకొని ఇలా నీళ్లతో కలిపిన మసాలాను వేసి ఉడికిస్తూ ఫ్రై చేసిన ఉల్లిపాయలను, ఉప్పు, కొంచెం టమాటా పేస్టు వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న కాబూలీ శనగలను, మసాలా పొడిని వేసి 10 నిమిషాల పాటు ఉడికించుకొని చివరగా నిమ్మరసం, కొత్తిమీర వేసి దింపేసుకోవాలి. దీన్ని పూరీలతో సర్వ్ చేసుకుంటే మీ కుటుంబ సభ్యులంతా ఆహా ఏమి రుచి అంటారు.